తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బసాపురం గ్రామంలో స్వయంగా వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి సోమవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంతో అటు మెదక్ ఇటు నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని మెదక్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, వెల్దుర్తి యువ నాయకుడు వెంకటరెడ్డి, శేఖర్, పోతిరెడ్డి, ఎద్దులరెడ్డి, మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కేసీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము వెల్దుర్తిలో మీడియా సమావేశం నిర్వహించినాం. కేసీఆర్ మొట్టమొదటగా మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈరోజు మెదక్ పట్టణంలో అడుగుపెట్టాలి. ఎందుకంటే మెదక్, నర్సాపూర్ ఈ రెండు నియోజకవర్గాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. మెదక్ జిల్లా విభజించబడిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలు మెదక్ జిల్లాలో వచ్చినాయి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి సొంత జిల్లా ఉమ్మడి జిల్లాలో భాగమైనటువంటి ఈ రెండు నియోజకవర్గాలు ఎంత నిర్లక్ష్యానికి గురైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, సిరిసిల్ల కానీ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి ఈ మూడు నియోజకవర్గాల్లో మీ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో నిలబడాలనే ఒక ఉద్దేశం, ఎప్పటికీ మేమే ఆ నియోజకవర్గాల్లో ఎన్ని కావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఎంత దుర్వినియోగం చేసి ఆ మూడు నియోజకవర్గాల్లో ప్రజలందరూ చూశారు. ప్రజల మధ్య తారతమ్యాన్ని పెంచి ఈరోజు నర్సాపూర్లో ఉన్నటువంటి అభివృద్ధి ఎట్లుంది, నర్సాపూర్ మున్సిపాలిటీ ఎట్లా కుంటుపడ్డది, మరియు మెదక్ నియోజకవర్గము మెదక్ మున్సిపాలిటీ ఏ విధంగా కుంటుపడ్డదో ప్రజలందరికీ తెలుసు.